ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర క్వింటాకు 6380 రూపాయలుగా ఉండగా బహిరంగ మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ CCI కొనుగోళ్లకు దూరంగా ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులు తేమ పేరిట ఇక్కడ కోత విధిస్తారని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. CCI కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో వ్యాపారులు నిర్ణయించే ధరపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్కెట్లో కాటన్ రేటు ప్రైవేట్గా హైయెస్ట్ రేటు ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది కాబట్టి మరి ప్రైవేట్గా ఏకపక్షంగా ఉండకూడదు. మరి మిగతా మన కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ మార్కెట్లలో ఏదైతే పత్తి ధర ఉన్నదో దానికి తగ్గకుండా ఇక్కడ తీయాలని చెప్పి ఏకపక్షంగా అన్ని రైతు సంఘాలు అందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు కూడా మేము తగ్గకుండా చూస్తామని చెప్పారు. CCI వ్యాపారంగా కొనుగోలు ఉండాలి, వ్యాపారులు కూడా కొనుగోలు ఉండాలి, పక్క మార్కెట్లకు సంబంధించినటువంటి అంశాల మీద కొనుగోలు చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ఒకటి, తర్వాత రైతులకు టాయిలెట్స్ కానీ తర్వాత క్యాంటీన్ సదుపాయం కూడా కల్పిస్తున్నాము. ఇక్కడ మనకు వచ్చే మేజర్ బేసిక్ ప్రాబ్లం ఏమొస్తుందంటే తేమకు సంబంధించి వస్తున్నది. తేమ కూడా CCI కండిషన్స్ ప్రకారం 8 నుంచి 12 ఆ మధ్యలో ఉండేది ఉంటే వాళ్ళు కూడా అది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది ఉంది. తెచ్చినటువంటి వెహికల్కి సంబంధించి మినిమం నాలుగు ప్లేస్ల కింద మీద పక్కల 4 ప్లేస్లలో తీసుకొని దాన్ని యావరేజ్ చేసేసి ఆ వెహికల్కి సంబంధించి తేమ శాతం ఎంత ఉందనేది చూస్తారు.